ఇది ఒకప్పుడు చూస్తే 90 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా వాళ్ళు గట్టి పళ్ళు ఉండేవి, అసలు డెంటిస్ట్ అవసరం లేకుండా వాళ్ళ పళ్ళతో వాళ్ళు తినేవారు. కానీ ఈరోజు ట్రీట్మెంట్కి అయితే 25 ఇయర్స్, 30 ఇయర్స్, 40 లోపల అందరూ కూడా పళ్ళు వదిలైపోతున్నాయి, లూజ్ అయిపోతున్నాయి అని వస్తున్నారు. దీనికి మెయిన్ కారణం చిగుళ్ళలో జబ్బులు రావడం అండి, దాన్ని పెరిడోన్టైటిస్ అంటారు. ఈ జబ్బుని మీరే గుర్తించాలి, అంటే పళ్ళుతో ఉంటున్నప్పుడు నెత్తురు రావడం కానీ లేకపోతే నోట్లోంచి స్మెల్ రావడం కానీ, మీరు ఏదైనా అన్నం నమిలి తింటుంటే పళ్ళు మెత్తబడిపోయినాయి అనడం కానీ, ఒకటి రెండు పళ్ళు ఇలా పట్టుకుంటే కదులుతున్నట్టు అనిపించడం కానీ, పళ్ళ మధ్యన గ్యాప్స్ డెవలప్ అవ్వడం, డెలివరీల తర్వాత షుగర్ వచ్చిన తర్వాత 45-50 దాటిన తర్వాత ఇలాంటి చేంజెస్ మీకు కనిపిస్తే చిగురులలో ఇన్ఫెక్షన్ ఉంది అని మీరు ఐడెంటిఫై చేయగలిగితే, ట్రీట్మెంట్ అనేది ఒక్కరోజు చేయించుకున్నారనుకోండి, మీ పళ్ళు చిన్న వయసులో ఊడిపోకుండా పడిపోకుండా 100% ఆపచ్చు. సో ఎవరు కూడా నోట్లో జరుగుతున్న ఈ మార్పులను అశ్రద్ధ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మీకు జరిగే మంచి ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల